భారతదేశంలో సాంఘికోద్యమాలు మొట్టమొదటగా అంటరానితనం అమానుషం అనే అంశాన్ని తీసుకుని అంటరానితనాన్ని నిర్మూలించడానికి మన దేశంలో ఎవరెవరు ఏ విధంగా కృషి చేశారో తెలుసుకుందాం అందులో మొట్టమొదటగా నీవు యావత్ ప్రపంచాన్ని ధిక్కరించి నిలవాలి అలా ఒక్కనివే నిలవాల్సి వచ్చినా సరే నీవు ప్రపంచపు ముఖాన్ని నిశ్చలంగా సూటిగా చూడాలి ఒకవేళ ప్రపంచం క్రోధారణ నేత్రాలతో నీ వంక చూస్తున్నప్పటికీ ఈ మాట అన్నది ఎవరో కాదు మహాత్మా గాంధీ గారు హిందూ ముస్లింల ఐక్యత అంటరానితన నిర్మూలన పారిశుద్ధ్యం సత్యసమర స్ఫూర్తి అహింస వీటన్నిటిపైన ఈ అంశాలన్నిటి మీద కోట్ల మంది భారతీయుల్ని కదిలిస్తూనే వాళ్ళందరినీ భారతదేశ స్వాతంత్ర సంగ్రామం వైపు నడిపించినటువంటి ఒకనొక సమ్మోహన శక్తి మహాత్మా మహాత్మాగాంధీ అంటరానితన నిర్మూలన కోసం భారతదేశంలో మహాత్మాగాంధీ గారు చేసినటువంటి కృషిని మనం ఈ సాంఘికోద్యమాల కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్రం తెచ్చుకోవడం కంటే సామాజిక న్యాయమే ముందు సాధించుకోవాలని ప్రతిపాదించినటువంటి వాళ్ళు పెరియారు ఇవి రామసాం నాయకర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఈ రెండింటి మధ్య ఈ రెండు భావాల మధ్య సమన్వయం సాధించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు అది ఎలాగంటే గాంధీజీ హరిజన్ అనే పేరుతో పత్రిక ప్రారంభించారు ఆ హరిజన్ పత్రికలో మొట్టమొదటి సంచికలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యాసం కూడా ఉంది అణగారిన కులాల్ని ప్రస్తావించేటప్పుడు అస్పృశ్యులని అంటరాని వారిని పదే పదే పేర్కొనాల్సిన ఇబ్బందిని నివారించేందుకు వారిని హరిజనులను పిలిచారు గాంధీజీ మొదట వారిని డిప్రెస్డ్ అంటే అణగారిన అనరాధని సప్రెస్డ్ అంటే అణచివేయబడిన అనాలని గాంధీజీ భావించారు అయితే ఒక దళిత పాఠకుడి సూచన మేరకు గతకాలపు సుప్రసిద్ధ గుజరాతీ కవి నర్సీ మెహతా ఉపయోగించిన హరిజన శబ్దాన్ని గాంధీ ఉపయోగించారు మొదట్లో ఈ హరిజన శబ్దాన్ని ఉపయోగించడం పట్ల భారతదేశంలో ఉన్నటువంటి దళితులు అంత ఆమోదయోగ్యంగా లేరు సుముఖంగా లేరు కానీ అప్పటి నుంచి ఈ మధ్యకాలం వరకు దశాబ్దం క్రితం వరకు కూడా ఒకటి రెండు దశాబ్దాల క్రితం వరకు కూడా మీకు హరిజన శబ్దం బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి శబ్దం మీ అందరికీ తెలుసు ఆ తర్వాతే హరిజన శబ్దంలో ఆ స్థానంలో దళిత అన్న శబ్దం చాలా బలమైనటువంటి ప్రాతినిధ్యాన్ని సంతరించుకుందన్న విషయం మనకు తెలుసు అది వేరే విషయం అయితే ఇక్కడ గాంధీజీ గారి హరిజన్ అని మాసపత్రికని ప్రారంభించారు ఈ ప్రారంభించడానికి ముందు కొంత నేపథ్యం ఉంది అదేమిటంటే గాంధీజీ ఒక మాట అన్నారు నాకు తిరిగి జన్మించాలని లేదు కానీ మరో జన్మంటూ ఎతితే నేను బ్రాహ్మణుడిగా కానీ క్షత్రియుడిగా కానీ వైశ్యుడిగా కానీ శూద్రుడిగా కానీ కూడా పుట్టాలనుకోవటం లేదు అతిశూద్రుడిగా పుట్టాలనుకుంటున్నాను నేను అన్నారని అతిశూద్రుడిగా పుట్టాలనుకుంటున్నాను నేనైనా మాట దళిత జీవితాన్ని గడపాలనుందన్న విషయాన్ని గాంధీజీ తెలియజేశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో మహాత్మా గాంధీ విషయం చెప్పారు గాంధీజీ జన్మరీత్యా దళితుడు కాదు ఆచరణ రీత్యా ఆయన దళిత జీవితాన్ని అణగారిన ప్రజల జీవితాన్ని వరించారు యు ఆర్ అంటజబుల్ బై బర్త్ అండ్ అయాంబై అడాప్షన్ వీ మస్ట్ బీ వన్ అండ్ ఇండివిజుబుల్ అని అంబేద్కర్ గారితో గాంధీజీ గారు అన్నారు ఆయన భారతదేశపు అణగారిన కులాల ప్రజల ఆహార్యంలోనే జీవించారు విక్టోరియా రాణిని కలిసినా కూడా అదే ఆహార్యంలోనే గాంధీజీ ఆవిడని కలిశారు భంగీ కాలనీలో నివసించారు వారి జీవితాలకు సన్నిహితమయ్యారు వారి పరిశుభ్రత పట్ల ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించారు గాంధీజీ గారు ఆ పరిసరాల పరిశుభ్రత పట్ల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకునేవారంటే ఆయన స్వయంగా బట్టలు ఎత్తుకేవారు ఆయన స్వయంగా పాకీ పనులు అంటే స్వయంగా మరుగుదొడ్లను గాంధీగారు గారు శుభ్రపరిచారన్న విషయం చాలామంది భారతీయులకు తెలియదు గాంధేయవాదులకు తెలుసు గాంధీ గారి జీవితం అంటే ఏంటి గాంధీ మార్గం అంటే ఏమిటి అన్నది విషయం గాంధేయవాదుల్ని గాంధీ గారిని పూర్తిగా అనుసరించినటువంటి వాళ్ళకి ఆ విషయం తెలుసు కానీ ఆ గాంధీ తత్వాన్ని గాంధీ గారి జీవన విధానాన్ని ప్రచారం చేయవలసిన విధంగా ప్రచారం చేయలేదేమో అన్న ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నప్పుడు అరే గాంధీ గారు ఇలా జీవించారా అని అనిపిస్తుంటుంది ఆయన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చెప్పులు కొట్టడం కూడా నేర్చుకున్నారు గాంధీ గారు చెప్పులు కొట్టడం తోలు కోసం జంతువులను వధించడాన్ని మాత్రం ఆయన అంగీకరించేవారు కాదు కేవలం సహజంగా చచ్చిపోయిన జంతువుల చర్మాలను ఉపయోగించి అహింసాత్మక పాదరక్షలను తయారు చేయాలని ఆయన చెప్పేవారు గాంధీజీ సబర్మతి వార్ధ ఆశ్రమాల్లో సైతం పెద్ద స్థాయిలో చర్మకార విభాగాలను స్థాపించారు అక్కడ తయారైన ఉత్పత్తులను బజార్లకు పంపి విక్రయించేవారు చర్మకార పనిలాగే గాంధీజీకి ఎంతో ప్రేయమైనది ఇందాక చెప్పుకుంటున్నట్టు పాకీ పని దక్షిణాఫ్రికాలో ఉండగానే ఆయన గ్రేట్ స్కావెంజర్ అనే నిక్నేమ్ సంపాదించుకున్నారు భారతదేశం వచ్చినప్పుడు కాంగ్రెస్ సభల్లో పారిశుద్ధ్య పరిస్థితుల పట్ల గాంధీజీ కలతపడేవారు ప్రతినిధులు తాము విడుద చేసిన ప్రాంతాన్ని మరుగుదొడ్లుగా మార్చేయడం పట్ల తీవ్రంగా స్పందించారు స్వయంగా తానే చీపురు పట్టి శుభ్రం చేసేందుకు పూనుకునేవారు తొలి రోజుల్లో గాంధీ ఇటువంటి పనుల్లో ఒంటరి వారైన తర్వాత కాలంలో కాంగ్రెస్ కార్యకర్తలు స్పందించి కాంగ్రెస్ సభల్లో బంగీ స్క్వాడ్గా ఏర్పడి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం ప్రారంభించారు చాలాసార్లు ఈ స్క్వాడ్లోని పనిచేసేవారంతా బ్రాహ్మణులే అయ్యుండేవారు ప్లేగు ముసురుకున్నప్పుడు ప్లేగు వ్యాధి మొత్తం భారతదేశాన్ని కబళించేసింది కొన్ని లక్షల మంది చచ్చిపోయారు ఆ రోజుల్లో ఇవేళ మనం కరోనా మహమ్మారికి ఎంతగా విలవెల్లాడిపోతున్నామో ఎంత భయపడిపోతున్నామో దీనికి కొన్ని వందల రెట్లు ప్లేగు వ్యాధి ప్రబలి ఆ రోజు కొన్ని లక్షల మంది చచ్చిపోయిన సందర్భాల్లో గాంధీజీ గారి ఇంటింటికి వెళ్ళి పాయి చూసి పారిశుధ్యం నెలకొల్పడానికి ప్రయత్నించిన సందర్భం ఉంది పారిశుద్ధ్యం గురించి పాయి గురించి మున్సిపాలిటీకి వెళ్ళినప్పుడు ఆయన చెప్పకుండా వదిలేవాళ్లే కాదు వాళ్ళని ప్రతి ఒక్కరూ బకెట్టు చీపురు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలి అని ఉద్బోధించేవారు విద్యాలయాలకు వెళ్ళినప్పుడు విద్యార్థులారా మీరు స్వయం సేవక సంఘాలుగా ఏర్పడండి అంటే పాకీ పని చేయడానికి అని పిలిపిచ్చారు చీపురు పట్టుకునే అవకాశం వస్తే గాంధీజీ సిద్ధంగా ఉండేవారు ఒక్కసారి ఆలోచించండి ఇవేళ మనం ఎవరైనా చీపురు పట్టుకోవడానికి మనం ఇంటి మరుగుదొడ్లనైనా మనం శుభ్రం చేసుకోవడానికి మనం ఉపయోగించినటువంటి మరుగుదొడ్లు ఆ మూత్రశాలలు వాటిని మనం శుభ్రం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మహాత్మా గాంధీ జాతిపిత ఈవేళ చాలామందికి మహాత్మా గాంధీ అంటే ఆయన భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఉద్యమించినటువంటి మొట్టమొదటి ఉద్యమకారుడు అహింసావాది మానవతావాది అని తెలుసు అలాగే చాలా ఇది సందర్భం అసందర్భం నాకు తెలియదు కానీ చాలామందికి మహాత్మా గాంధీ అనగానే వాళ్ళకి మన దేశ కరెన్సీ మీద ఉన్నటువంటి ఒక ఫోటోగ్రాఫ్గా మారిపోయారు గాంధీ కానీ గాంధీ అది కాదు అంటరానితనం నిర్మూలన కోసం ఈ భారతదేశంలో కృషి చేసినటువంటి అగ్రగణ్యులలో ఆయన అగ్రగణ్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పెరియార్ ఇవి రామ్ నాయకర్ గారిని ఇట్లా ఎంతోమంది మహామహనీయులు అంటరానితనం అస్పృశ్యత నిర్మూలన కోసం అంటరానితనాన్ని నిర్మూలించడానికి కృషి చేసినటువంటి ఆ మహనీయుల గురించి చెప్పుకునే ముందు మహాత్మా గాంధీ గారి గురించి చెప్పుకునే మిగతా వాళ్ళ గురించి చెప్పాలి పరిచయం చేయాలి సాంఘికోద్యమాల కార్యక్రమంలో అని నిర్ణయించుకోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చూడండి మరుగుదొడ్ల నుంచి వచ్చే దుర్గంధాన్ని ఎలా తట్టుకోవాలి మలమూత్రాదులపైన అలుముకునే క్రిముల్ని ఎలా నిర్మూలించాలి మలమూత్రాలని ఎరువుగా ఎలా మార్చాలి శాస్త్రీయంగా తెలుసుకుని గాంధీజీ ప్రయోగాలు చేసి తోటలు పెంచేవారు చర్మకార వృత్తి పారిశుద్ధ్యం వంటి పనుల్ని సమాజంలో తప్పనిసరిగా కొన్ని కులాలు చేపట్టాల్సి రావడం ఆయా వృత్తులకు గౌరవం లేకపోవడం వారిని అస్పృశ్యులుగా చూడటాన్ని గాంధీజీ తీవ్రంగా నిరసించేవారు ఈ పరిస్థితిలో మార్పు రావాలని ఈ పనులు మరింత శాస్త్రీయము సులభతరము కావాలని ఎవరైనా ఈ పనులను చేపట్టే పరిస్థితి చైతన్యం రావాలని ప్రతి పౌరుడిలోనూ పారిశుద్ధ్య స్పృహ పెరగాలని అస్పృశ్యత అంతరించాలని గాంధీజీ కలలు కన్నారు తప్పించేవారు గాంధీజీని ఒకరోజు వైస్రాయ్ చేస్తే ఏం చేస్తారని ఒక విలేకరు చమత్కారంగా అడిగితే వైస్రాయ్ భవనం చుట్టూ ఉండే పాకీల గుడిసెలన్నీ శుభ్రం చేయిస్తానని చెప్పారు గాంధీ గారు అంటే పారిశుద్ధ్యానికి ఆయన అంత ప్రాధాన్యత ఇచ్చారు గాంధీజీ గారు వంట చేసేవారు దర్జీ పని చేసేవారు కాంపౌండర్ పని నర్సు పని రోగులకు సేవ చేసేవారు రాట్నం ఓడికే పని అయితే చెప్పనవసరం లేదు కష్టపడి నేర్చుకుని తనకు తానే క్షవరం చేసుకునేవారు అరుదుగా సహకార్యకర్తలకు కూడా క్షవరం చేశారు గాంధీజీకి సంబంధించిన ఇటువంటి విశేషాలను వివరిస్తూ తెలుగులో మిలీనియం మహాత్మ అన్న పుస్తకం వచ్చింది అందులోని అధ్యాయాలకి నిష్కల్మష పాకీవాడు పనిలో దిట్ట మంగలి మహాత్ముడు ప్రశంసలు అందుకున్న చాకలి నేత కార్మికుడు మహామోచివాడు వంటి పేర్లు పెట్టారు ఆ పుస్తకంలో ఉన్న విభాగాలకి అగ్ర కులాల వారు దేవుడు మనుషులు కారని ఆయన విశ్వసించేవారు అందుచేత హరిజనులనే మాటకు వారు అర్హులు కారని ఆయన అన్నారు కుల హిందువులు అంటరానితనం అనే రోగాన్ని వదులుకొని తమని తాము శుద్ధి చేసుకొని హరిజనులు అనిపించుకునే స్థాయికి చేరుకోవాలని గాంధీజీ ప్రతిపాదించారు గాంధీ అండ్ అంబేద్కర్ సేవియర్స్ ఆఫ్ అంటజబుల్స్ రిటర్న్ బై శేషారావు చవాన్ పేజ్ నెంబర్ టూ థర్టీ సెవెన్లో ఉంది ఈ ఎపిసోడ్ వీధులు ఊడ్చే పేద దళిత మహిళ భారతదేశానికి ప్రథమ రాష్ట్రపతి కావాలని అవసరమైతే నెహ్రూ ఆమెకు కార్యదర్శిగా పనిచేయాలని గాంధీ ఆకాంక్షించారు అణగారిన కులాలు అధికారపు అత్యున్నత సౌధాలను అందుకోవాలనే కళ గాంధీజీకి ఉండిందని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మహాత్మా అన్న పేరు జ్యోతిరావు పూలే గారి తర్వాత గాంధీ గారికి లభించింది జ్యోతిరావు పూలే గారికి ఎందుకు మహాత్మా అన్న బిరుదు వచ్చిందంటే భారతదేశంలో స్త్రీ విద్య స్త్రీ విద్యకు ఆద్యులు జ్యోతిరావు పూలే కాబట్టి ఆయన మహాత్ముడని కొనియాడారు కొలిచారు ఆ తర్వాత గాంధీ గారిని మహాత్ముడని కొనియాడారు కొలిచారు ఎందుకు ఎందుకు కొనియాడాం గాంధీ గారిని ఎందుకు కొలిచాం గాంధీ గారిని మనం ఎందుకు మహాత్మా అని గాంధీ గారిని పిలుచుకున్నామంటే కేవలం భారతదేశానికి అహింస అనే ఆయుధంతో ఆయన స్వాతంత్రం తీసుకురావడానికి కృషి చేయడం మాత్రమే కాదు అంటరాని తన నిర్మూలన కోసం ఆయన చేసినటువంటి కృషి పడినటువంటి తపన సాధారణమైనటువంటి తపన కాదు పూనా ఒప్పందం ఈ పూనా ఒప్పందం ఇవాళ ఉన్నటువంటి ఎస్సీ రిజర్వ్డ్ కాన్షియన్సెస్కి యాక్చువల్లీ మన ఈ పూనా ఒప్పందం అనేది ఒక బేస్ లాంటిది ఒక పునాది లాంటిది పూనా ఒప్పందం ఏంటంటే దళితులకు బ్రిటిష్ వారు అప్పట్లో అంటే ఇంక భారతదేశానికి స్వాతంత్రం రాకపూర్వం విడి నియోజకవర్గాలని ఇవ్వడం విభజించే ఎత్తుగడ గాంధీజీ భావించారు మొదట్లో ఆ పద్ధతికి నిరసనగా పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఎరవాడ జైలు నుంచే నిరాహార దీక్ష పూనుకున్నారు చివరికి అగ్రకుల హిందువుల ప్రతినిధులకి డాక్టర్ అంబేద్కర్ నేతృత్వంలోని నిమ్న కులాల వారికి ఒప్పందం కుదిరిన ఫలితంగా గాంధీజీ దీక్ష విరమించారు దీన్నే పునా ఒప్పందం అంటారు ఒప్పందం ఫలితంగా దళితులకి ప్రొవిన్షియల్ అసెంబ్లీలో డెబ్భై ఒక్క సీట్ల నుంచి నూట నలభై ఎనిమిదికి పెరిగాయి అంటే అప్పుడే ప్రొవిన్షియల్ అంటే ఇప్పటి లోక్సభ అనమాట ఇప్పుడున్న మా ఎస్సీ రిజర్వ్డ్ కాన్షియన్సెస్కి యాక్చువల్గా ఈ పోనా ఒప్పందం అనేది ఒక బేస్ అంటే భారతదేశంలో భారతదేశంలోని సాంఘికోద్యమాలలో ముఖ్యంగా దళితులకు సంబంధించి అంటరాని తను నిర్మూలించే క్రమంలో వాళ్లకు రాజకీయపరమైనటువంటి అవకాశాలు రావటానికి ఆ రాజకీయపరమైనటువంటి ఫలాల్ని అందిపుచ్చుకోవడానికి మహాత్మా గాంధీ గారు కూడా తనదైనటువంటి శైలిలో ఆయన తన వంతు పాత్ర ప్రాధాన్యాన్ని సంతరించుకున్నారు ఈ విషయం చాలామందికి తెలియదు కేవలం స్వల్పకాలంలోనే దేశమంతటా అంటరానితనానికి వ్యతిరేకమైన చైతన్యం వెల్లువెత్తింది దేశంలోని అనేక ప్రాంతాల్లో దేవాలయాల్లో చెరువులు నూతులు ఇతర ప్రజోపయోగ స్థలాల్లో ఒక్కసారిగా దళితులపై నిషేధాలు ఆంక్షలు సడలిపోయాయి ఒక్కసారిగా ఇతర ప్రజోపయోగ స్థలాల్లో ఒక్కసారిగా దళితులపై నిషేధాలు ఆంక్షలు సడలిపోయాయి గాంధీజీ ఇందాక మనం అనుకున్నట్టు హరిజన్ పత్రికను ప్రారంభించారు మొట్టమొదటి సంచికలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొదటి వ్యాసం రాశారు జైలు నుంచి విడుదలైన గాంధీజీ సుప్రసిద్ధమైన హరిజన్ యాత్రను ప్రారంభించారు హరిజన్ యాత్ర భారతదేశం అంతటా సుప్రసిద్ధమైనటువంటి యాత్రల్లో ఒక యాత్ర ఈ హరిజన్ యాత్ర పన్నెండు వేల ఐదు వందల మైళ్ళ సుదీర్ఘమైన యాత్ర ఇది ఈ పన్నెండు వేల ఐదు వందల సుదీర్ఘమైన యాత్రలో గాంధీ గారు భిక్షాపాత్ర చేత పట్టుకొని పది నెలల పాటు ఈ యాత్ర చేసి పది నెలలో ఎనిమిది లక్షల రూపాయలు హరిజన్ ఫండ్ని సేకరించారు గాంధీజీ ఈ డబ్బును ఏదైనా మహారాజా వారినో లేకపోతే ఇంకెవరినైనా ధనికులనో అడిగి గాంధీజీ గారు తీసుకోవచ్చు కానీ తీసుకోలేదు లక్షల మంది ప్రజానీకం దగ్గర ఆ డబ్బుని ఆ విరాళాలను ఆయన సేకరించడం జరిగింది ఎందుకు వాళ్ళందరినీ అడిగేందుకు తీసుకున్నారు వారందరి మనసులోనూ ఇది హరిజనుల కోసం హరిజనుల సమస్యలపై పనిచేయాలనే సత్సంకల్పం కోసం గాంధీజీ గారికి మనం ఇస్తున్నాం అన్న ఒక అంకురం వాళ్ళలో ఒక ఆలోచనని ఆయన నాటారు ఎవరు మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు జనవరిలో బీహార్లో భూకంపం వచ్చినప్పుడు గాంధీజీ దానిని అస్పృశ్యత అనే పాపానికి పాల్పడిన ఫలితమేనని వ్యాఖ్యానించారు అంటే బీహార్లో భూకంపం వచ్చినా మనం ఇప్పటిదాకా అస్పృశ్యత అనే పాపానికి మనం ఆ పాపం మూట కట్టుకున్నాం కదా దాని తాలూకు ఫలితమే ఈ భూకంపం అని అంటే మనుషుల్లో ఆయన ఏం చేస్తున్నారంటే ఈ అస్పృశ్యతని ఆయన తొలగించాలంటే ఈ అండరానితనాన్ని ఆయన రూపుమాపాలంటే మహాత్మా గాంధీ గారు ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఆలోచన వేస్తున్నారు ఆలోచన బీజాలని నాటుతున్నారు మహాత్మాగాంధీ గాంధీజీకి మూఢనమ్మకాలు జాస్తి అని భూకంపాలు ఎలా వస్తాయో ఆయనకు శాస్త్రీయమైన కారణాలు తెలియవని నెహ్రూతో సహా హేతువాద దృష్టి కలవారు ఆక్షేపించారు గాంధీ చర్య వెనుక మూఢనమ్మకాన్నే చూశారు కానీ ఆయన చర్య వెనుకున్న సామాజిక ప్రయోజనాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు మహాత్మా గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన ఆరు నెలల కాలం కూడా జీవించడం ఉండలేదని మనందరికీ తెలుసు ఆయన చనిపోయిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటరాని తన నిర్మూలన గురించి గాంధీజీ గారు చేసినటువంటి కృషిని ఆ తర్వాత అంబేద్కర్ గారు ఏ విధంగా అర్థం చేసుకున్నారు ఏ విధంగా మనకు తెలియజేశారో మనం ఇవాళ తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని ముగింపు పలుకుతాం అదేమిటి అంబేద్కర్ గారు ఏం చెప్పారు ఆచరణ రీత్యా కుల సమస్య మీద గాంధీ చేసిన కృషి పడిన తపన నిరుపమానమైనవి ఆచరణలో లేని ఊహాత్మకమైన వర్ణ వ్యవస్థ పట్ల తొలినాళ్లలో గాంధీ చూపిన అనుకూలతను ప్రస్తావించి ఆయనని అణగారిన వర్గాల శత్రువుగా చూపే ప్రయత్నాలు తప్పని ప్రముఖ సోషలిస్ట్ మధు లిమాయే క్యాంపెయిన్ టు మాలిన్ గాంధీ మస్ట్ స్టాప్ అన్న వ్యాసంలో అభిప్రాయపడ్డారు అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఆదివాసుల నేరస్థ తెగలకు వయోజన ఓటింగ్ హక్కునివ్వడం పట్ల వ్యతిరేకత వ్యక్తపరిచారు అయితే రాజ్యాంగ రచనా కాలానికి ఆయన ఆ అభిప్రాయాన్ని మార్చుకున్నారు కాబట్టి అంబేద్కర్ని ఆదివాసుల ఓటు హక్కు విషయంలో విమర్శించడం తగదని మధులీమాయ విశ్లేషించారు అంబేద్కర్ భావాలతో విభేదించిన అంబేద్కర్ రచించిన కుల నిర్మూలన గ్రంథం గురించి ఈ పుస్తకాన్ని ప్రతి హిందువు చదవాలి అని అభిప్రాయం వ్యక్తం చేశారు అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచన వసంతమూన్ అనువాదం డాక్టర్ చాగంటి తులసి పేజ్ నెంబర్ నూట ఇరవై ఎనిమిదిలో ఈ విధంగా ఉంది గాంధీ అమరుడైన చాలా కాలానికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో రాజ్యసభలో అంబేద్కర్ మాట్లాడుతూ తాను గాంధీజీని గౌరవిస్తానని చెప్పారు షెడ్యూల్ కులాల వారి అభ్యున్నతి కోసం ఇరవై కోట్లతో స్కీమును ప్రారంభించి దానికి గాంధీ పేరు పెట్టాలని అంబేద్కర్ సూచించారు అంటరాని వారు ఆయనకు అత్యంత సన్నిహితులని ఆయనకు అత్యంత ఇష్టమైన వారని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు గాంధీజీ పట్ల డాక్టర్ అంబేద్కర్ మనసులో ఉన్న గౌరవాధారాలను ఈ మాటలు పట్టిస్తున్నాయి మరో సందర్భంలో అంబేద్కర్ గాంధీజీని గురించి ప్యారేలాలతో మాట్లాడుతూ ఆయన్ని మనం అర్థం చేసుకోలేదు అన్నారు దీన్ని బట్టి మహాత్మా గాంధీ గారు అంటరానితనం అనే ఒక ఆయన అంటరానితనాన్ని కులాన్ని కులాన్ని వ్రణం అన్నారు ఆయన క్యాన్సర్ అన్నాడు కులాన్ని మహాత్మాగాంధీ గారు మొదట్లో ఆయన సనాతన భావాలు ఉన్న వ్యక్తే కాదనడానికి వీల్లేదు అయితే ఆ తర్వాత ఆయన ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా విమోచనోద్యమంలో పాల్గొనడానికి మహాత్మా గాంధీ గారికి స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా ఎంతమందికి తెలుసు ఒక తెలుగువాడు ఆయన పేరు జీకే తంబినాయుడు చిత్తూరు నుంచి మద్రాసుకి మద్రాస్ నుంచి దక్షిణాఫ్రికాకి వెళ్ళినటువంటి కుటుంబం గోవిందస్వామి కృష్ణస్వామి తంబినాయుడు ఆయన పేరు ఆయనతో కలిసి మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికా విమోచనోద్యమంలో పాల్గొన్నారు ఆ తమ్మినాయుడు గురించి గాంధీ గారు మాట్లాడుతూ అతను సింహసముడు రోడ్డు మీద కంకర్రాళ్ళు కొట్టడానికైనా సిద్ధపడిపోయేవాడు ఒక సభని అధ్యక్షత వహించి నిర్వహించడానికి సిద్ధపడిపోయేవాడు ఒక సమూహాన్ని ఒక ధర్నాగా ఒక రాస్తారౌకగా ఒక నిరాహార దీక్షగా వహించడానికి కూడా సిద్ధపడిపోయాడు అతను సింహసముడు తంబి నాయుడు అనేవాడు సింహసముడు అటువంటి నాయకుడిని నేను నా జీవితంలో చూడలేదని చెప్పారు మహాత్మా గాంధీ గారు ఇక్కడ మరో ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఈ సందర్భంగా మనం ప్రస్తావించుకోవాలి ఎందుకంటే సాంఘికోద్యమాలు అన్న శీర్షిక మీద కార్యక్రమం కొనసాగుతోంది కాబట్టి మనం ఓం ప్రథమంగా మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీ గారితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం కాబట్టి ఇక్కడ మనం ముఖ్యమైనటువంటి ఒక సంఘటనని మనం చెప్పుకొని తీరాలి అదేమిటంటే స్వయంగా గోరాగారు గారు ఆయన ఈ మన కులాంతర వివాహాల గురించి గోరాగారి ఇల్లు ఇల్లు పల్లె పల్లె తిరుగుతున్నప్పుడు గోరాగారిని ఛాలెంజ్ చేశారు నీ బిడ్డలకైతే చేస్తావా నువ్వు ఇట్లాంటి కులాంతర వివాహాలను ఆ ఛాలెంజ్ని గోరాగారు స్వీకరించారు స్వీకరించి ఆయన పెద్ద కుమార్తె మనోరమని ఒక హరిజనుడైనటువంటి అర్జునరావు అనే యువకుడికిచ్చి పెళ్లి చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు మహాత్మా గాంధీ గారు సబర్మతి ఆశ్రమానికి పిలిపించి ఎవరిని గోరా గారిని అసలు నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నావు అని నీకు తెలుసా మా ఆశ్రమంలోనే నేను చాలామందితో కులాంతర వివాహాల గురించి మాట్లాడుతుంటే వాళ్ళందరూ తప్పించుకొని తిరుగుతున్నారు ముందు యువతి యువకులను నా దగ్గరికి తీసుకురా వాళ్ళిద్దరు అసలు పెళ్లి చేసుకోవడానికి వాళ్ళిద్దరూ మానసికంగా వాళ్ళు సంసిద్ధులయ్యారో లేదో నేను తెలుసుకుంటాను ఎందుకంటే మనోరమ్మ పెరిగినటువంటి నేపథ్యం వేరు అర్జునరావు పెరిగినటువంటి నేపథ్యం వేరు అని మహాత్మా గాంధీ గారు భావించారు ఆ తర్వాత గోరా గారు ఆ యువత యువకులు ఇద్దరినీ తీసుకెళ్లి సబర్మతి ఆశ్రమంలో వదిలిపెట్టి రావటం కొన్ని నెలల పాటు వాళ్ళు సబర్మతి ఆశ్రమంలో ఉండటం గాంధీ గారు వాళ్ళిద్దరిని పరిశీలించి తప్పకుండా వాళ్ళు మంచి జంట కాగలరని చెప్పేసి ఆయన ఎంచిన తర్వాత ఆ తర్వాత జరిగి గాంధీగారి మరణానంతరం ఆ వివాహం జరిగింది సబర్మతి ఆశ్రమంలో ఆ వివాహానికి ప్రధాని హోదాలో జవహర్లాల్ నెహ్రూ గారు హాజరై ఆ వధూవర్లు ఇద్దరిని ఆశీర్వదించడం జరిగింది అది కులాంతర వివాహం ఇక్కడ గోరా ఇంట్లో చెప్పడం మాత్రమే కాదు చేయటం తెలిసినటువంటి కుటుంబం కాబట్టి సాంఘికోద్యమాల్లో ఈ జాతీయ మన నాయకులందరితో పాటు కలగలిసిపోయినటువంటి కుటుంబం కాబట్టి గౌరవ గారి కుటుంబం ఈ సంఘటన నేను ఇక్కడ ప్రస్తావించాలని అనుకున్నాను ఇటీవల యాభై సంవత్సరాలు వాసవ్య నర్సింగ్ హోమ్ పూర్తయిన శుభ సందర్భంగా యాభై సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా నూట నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి అర్జున్ రావు గారిని నూట ఒక్క సంవత్సరాలు ఉన్నటువంటి మనోరమ గారిని ఆ మహా దంపతులను ఆ దంపతులను దర్శించుకొని వాళ్ళని ఆ భాగ్యం కలిగినందుకు గోరా గారికి మహాత్మా గాంధీ గారికి ఇటువంటి సాంఘికోద్యమాల ద్వారా ప్రజలందరిలో భారతదేశంలో ఉన్న ప్రజలందరిలో ఇంతటి చైతన్యాన్ని తీసుకొచ్చినందుకు ఆ మహామహానుభావులకు శిరస్సు వంచి హృదయపూర్వక కళాభివందనములు మీ శ్రీకాంత్ కుమార్